Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. The special good morning to you. Yodhana, Devudu, Niko Kuvishon Telijasner. Devuni Krupian, no Christ to Yesu Nanduna. Devuni Krupian, though, no Balaparchuber money. Eno Visha law, Manachiutun law Kalutuna, Sremul Bati, Castal Bati, Manakurungipoto. Manjutun Jarutun Vishalim and Krungadalothis Kunelipote. మన జరిగిన నష్టమో మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్ల కొన్నిసార్లు లేకపోతే మనం ఏదో కోర్టు కేసులు ఉండడం కానీ లేకపోతే కుటుంబ కలహాలు కానీ కుటుంబ వైరాలు కానీ లేకపోతే జీవితం ముందుకు లాక్కొని వెళ్ళలేక నిరాశ పొందే సమయాలు కానీ ఇవన్నీ మన జీవితంలో ఉన్న విషయాలు బట్టి మనం కృంగిపోతాం. అవును, నీలో నీ జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి నీ హృదయం ఎంతగానో గాయపరచబడుతుందేమో. ఈ మధ్యకాలంలో రీసెంట్గానే ఒక మంచి డాన్సర్, లేకపోతే చాలా మంచి డాన్సర్గా పేరు పొందిన ఒక ఆయన తన ప్రాణాన్ని లాస్ట్ ఒక చిన్న వీడియో చేసి ఆ వీడియోలో వారి కుటుంబం అంతటి కూడా క్షమాపణ కోరుతూ నేను చనిపోతున్నాను విషయం చెబుతూ ఇక నాది ఆఖరి సమయం చెప్తూ చాలా చిన్న వయసు అనే వ్యక్తి చనిపోయాడు. తన అప్పు బాధలు తట్టుకోలేక తన జీవితంలో జరుగుతున్న విషయాలు ఏమవుతున్నాయి అర్థం కాదు కానీ నలిగిపోయి విసిగి వేసారిపోయి తన మరణాన్ని లేకపోతే తన మరణాన్ని తను కోరాడు, తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి కోరాడు. చూ, జీవితంలో మన జీవితంలో జరుగుతున్న విషయాలు మనల్ని బలహీనంగా చేసేస్తాయి. మన జీవితంలో జరుగుతున్న విషయాలు మనల్ని లోపాల్లోకి, బాధలోకి, కష్టంలోకి, కన్నీటిలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాయి. ఈరోజు ఏదైనా అడుగుతున్నాను, ఏదైనా ఒక విషయం బట్టి నువ్వు దిగులు పడిపోతున్నావా? ఏదైనా ఒక విషయం బట్టి హృదయంలో బాధపడిపోతున్నావా? దీని నుంచి ఎలా నేను వెలుపలకు వచ్చేదని సంగమా, ఈ లోక వ్యక్తులు దీని నుంచి ఎలా బయటకు వస్తా అని చెప్పి భయపడతారు. కారణం, వారికి నిరీక్షణ లేదు, వారికి ఆధారం లేదు, వారికి ధైర్యం లేదు, వారికి దాగు చోటనే స్థలము లేదు. నువ్వు వేరే, నువ్వు ఈ ప్రపంచం లేకపోతే ఈ లోకంలో వ్యక్తి అయినప్పటికీ నువ్వు దేవుని రాజ్యం చెందిన వ్యక్తివి. ఈ లోకంలో ఉన్న రాజ్యం చెందిన వ్యక్తివి కాదు. అవును, ఈ లోకపు రాజ్యము నీ పైన ఎంత ఒత్తిడి వేసినా, ఎన్ని చెడు కార్యాలు నీకు జరగాలని చూసినా దేవుని రాజ్యం అది ఎలా చేయదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ లోకపు రాజ్యాలు నీకు అన్ని చెడు జరగాలని చెప్పే చూసి నీ జీవితం అంతా కూడా చెడు మధ్యలో పెట్టినా అవంతకు ఒక్కసారి ఆకాశానికి పైకెత్తగల దేవుణ్ణి దేవుడిని మర్చిపోతావు. నీ జీవితంలో జరుగుతున్న చెడువైపు నీ కళ్ళుంచి నీ కన్నీటి వల్లను వెళ్తున్నావేమో, కన్నీటి సందనంగా నీ జీవితం మారిపోయిందేమో. అందుకే పౌలు రాస్తూ తిమోతికి చెప్తాడు, తిమోతి నువ్వైతే మాత్రం దేవుని కృప ఎంతో బలవంతుడవు. నీ జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి కురింగిపోవద్దు, యేసు ప్రభు నందు ఉన్న కృప బట్టి నువ్వు బలవంతుడవు. తిమోతి ఆ మాట వినగానే ఎంత ధైర్యపరచబడి ఉంటాడు. అవును, మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి, నిజం ఇది, ఇది వాస్తవం. బైబిల్లో మొదటి వ్యక్తి నుంచి ఆఖరిగా యేసు వచ్చేంత వరకు కూడా ఉన్న ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఏదో ఒక విధంగా కష్టపడతాడు, పడ్డాడని కూడా బైబిల్ తెలియజేస్తుంది. అయితే నీకు ఒక మాట నేను తెలియజేస్తున్నాను, దేవుని కృప లేకపోతే యేసు క్రీస్తునందున్న కృప నువ్వు వెళ్తున్న కష్టాలన్నింటిలో కూడా ధైర్యాన్ని ఇస్తుంది. కృప అన్న మాటకు అర్థము అర్హత లేని విషయాల్ని నీ జీవితంలో దేవుడు కలుగజేస్తున్నాడని. నమ్ముతున్నావా ఉదయాన్న? అర్హత లేని విషయాల్ని నువ్వు చూడబోతున్నావు, గొప్ప గంభీరమైన కార్యాలని నువ్వు చూడబోతున్నావు. చూడండి, యూజువల్గా చాలామంది ఒక మాట అంటారు, నేను చదువుకోలేకపోయాను సరిగా, మా నాన్న అమ్మ చెప్పినట్లుగా నేను చదువుకుని ఉంటే నా జీవితం ఈరోజు ఏ చోటు ఉందనో, నేను మా పెద్దవాళ్ళు చెప్పిన మాట ప్రకారం విని నేను బ్రతుకుని ఉంటే ఈ రోజుకి నేను ఏ స్థాయిలో ఉన్నా, ఇలా ఆటో డ్రైవర్ అవ్వకుండా ఉందనే, లేకపోతే ఇలా డ్రైవర్గా మిగిలిపోకుండానే, లేకపోతే ఇలా ఒక చోట ఒక కంపెనీలో టీలు పంచే వ్యక్తిగా, లేకపోతే కాఫీస్ ఇచ్చే వ్యక్తిగా, లేకపోతే తుడిచే వ్యక్తిగా అయిపోయే వ్యక్తిగా ఉండకపోదునే, మంచి స్థాయిలో ఉందనే, ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి బాధపడుతున్నావే. అయ్యో, అనవసరం నా వల్ల తప్పు అయిపోయిందని బాధపడుతున్నావే. ఓ మాట నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు చేసిన తప్పులు నీ జీవితాన్ని చూసుకొని బాధపడుతున్నావేమో. బలగ్రంథంలో యోసేపుని తన అన్నదమ్ములు అమ్మేసినప్పుడు తను చదువుకోవడానికి, తన జీవితంలో ఆలోచించడానికి అవకాశం లేని స్థితిలో చెరసాల్లో వేయబడ్డాడు. చెప్పండి, ఏం చేయడం వల్ల యోసేపు గొప్ప స్థితికి వెళ్తాడు? లేదు, గొప్ప స్థితి ఒక వ్యక్తికి చదువు మీద ఆధారపడలేదు, తన జీవితంలో జరుగుతున్న విషయాల మీద ఆధారపడలేదు, తను ఎంత గొప్పవాడో దాని మీద ఆధారపడలేదు, వారి తల్లిదండ్రులు ఎంత చేయగలరో దాని మీద కూడా ఆధారపడలేదు, దేవుడు ఎంత గొప్పవాడో దాని మీద ఆధారపడింది.
ఒక రాత్రి రాత్రిలోకి ఎంత మార్చేశాడు దేవుడు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆ చెరసాల తలుపులు తెరవబడినప్పుడు స్వతంత్రం అనుకున్న యోసేపు స్వతంత్రం దేవుడిచ్చి రాజు తలుపుల్ని తెరిచేటట్లుగా చేశాడు దేవుడు. నీ దేవుడు ఏం చేస్తాడో నువ్వు చెప్పలేవు, కానీ గొప్ప కార్యాలు నీ గురించి చేయబోతున్నాడు. ఏదైనా దేవుని క్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవు. నీ నీ బలహీన సమయాలు జ్ఞాపకం చేసుకుంటూ విసిగి వేసారిపోదు, కానీ యేసైనందు నీకున్న బలం బట్టి, యేసైనందు నీకున్న కృప బట్టి బలవంతుడవు. అలా నువ్వు నిర్ణయం తీసుకోబోతుండగా ఏదైనా నీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, నీ ప్రజలు ఉన్నతమైన స్థితులు వారికి ఇవ్వండి. తద్వారా ఈ లోకంలో అనాథులుగా విడబడిన వారు, విధవరాలుగా విడబడిన వారు, జీవితంలో నిరాశ వలన వారు, నిన్ను నమ్మలేని వారికి ఓదార్పుగా వారంతా సహాయం వారు చేయగలరు. ఈ లోకంలో మాకు నువ్వు చెప్పిన మాట ప్రకారం అనేకులను నీ కృపలు దర్శించమన్నా, వారిని నీ వైపు నడిపించమని చెప్పా. నీ ప్రజలు అట్టి భారం ఇవ్వండి. అనేకులను నీ ప్రజలు నీ వైపు నడిపించే వ్యక్తులుగా వారిని చేయండి. వారిలో ఉన్న వారి హృదయ అంతరంగులన్న నిరాశను తొలగించి, వారి కళ్ళు వారి ఇబ్బందుల వైపు, కష్టాల వైపు, వారు ఏం చేయలేకపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విషయాల వైపు వారు చూస్తుండగా వారి కళ్ళు వాటి వైపుని తొలగించి బలమైన నీ కృప వైపు కళ్ళు ఉదయం నుంచుతురుగాక నీ సన్నిధిని వారికి వారి కుటుంబాలు ప్రకటిస్తూ ఏ సదుపరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి ఉదయాన్నికి చెప్తున్నాడు, నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు, దేవుని కృప ఎందు బలవంతుడావు. క్రీస్తునందు దేవుని కృప ఇవ్వబడింది. ఆ కృప అర్హత లేని వాటిని నేను తీసుకెళ్ళబోతుంది. ఈ దినం ఈ ఉదయాన్న నీకు చెప్తున్న దేవుని బట్టి గొప్ప కార్యాలని నువ్వు 100% చూడబోతున్నావు. ధైర్యంగా వెళ్తావా? దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.